హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ టు ఫెయిరీ టైల్ స్టూడియో. ఈరోజు ఒక డిఐవై చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఈజీ అండ్ ఆల్సో మోస్ట్ బ్యూటిఫుల్ డిఐవై అన్నమాట. మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీని పేరే మొజాయిక్ ఆర్ట్. మొజాయిక్ ఆర్ట్కి మనకి చాలా తక్కువ ఐటమ్స్ కావాలి. మనకి కావాల్సినవి మిర్రర్స్. ఎస్పెషల్లీ మిర్రర్స్ అనేవి ఎన్ని వెరైటీస్ ఉంటే అంత బాగా మొజాయిక్ ఆర్ట్ మనం రెడీ చేసుకోవచ్చు. ఈ డిఐవైకి వచ్చేసి నేను కేక్ బోర్డ్ తీసుకున్నాను. కేక్ బోర్డ్ కానీ కార్డ్బోర్డ్ కానీ తీసుకోవచ్చు. కార్డ్బోర్డ్ తీసుకునే పని అయితే మనకి బాగా స్టిఫ్గా ఉండే కార్డ్బోర్డ్ తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి కావాల్సింది ఏంటంటే వైట్ సిమెంట్. వైట్ సిమెంట్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ మీ దగ్గర ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దానిలో ఫెవికాల్ యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వైట్ సిమెంట్కి 2 టేబుల్ స్పూన్ ఫెవికాల్ వాడుతున్నాను అనమాట. యాక్చువల్గా ఇది టేబుల్ స్పూన్ కాదు, చిన్న కప్ టైప్ స్పూన్ వచ్చింది. సో మీకున్న బోర్డ్ విడ్త్ అండ్ హైట్ బట్టి మీరు పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇందులో మనకి నచ్చిన అక్రైలిక్ కలర్, మీకు ఏ కలర్ ఆఫ్ చాయిస్ కావాలనుకుంటున్నారు ఆ అక్రైలిక్ కలర్ కలుపుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, మిర్రర్స్ అంటించాక దాన్ని ఆరనివ్వాలి. కంప్లీట్గా డ్రై అయిపోయాక మనం మిర్రర్స్ అంటించేసిన కార్డ్బోర్డ్ కానీ, నేనైతే కేక్ బోర్డ్ తీసుకున్నాను కదా, ఆ బోర్డు మీద మిర్రర్స్ అన్నీ ఆరిపోయాక ఆ గ్యాప్స్లో మనం ఈ పేస్ట్ని ఫిల్ చేస్తామన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా ముద్ద ముద్దగా మనం అంటే బల్క్గా స్ప్రెడ్ చేయకూడదు అన్నమాట. అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనకు వీడియోలో కనిపించే కలర్ నేను ఎగ్జాక్ట్గా మిక్స్ చేసిన కలర్ అనమాట. ఇప్పటి వరకు డార్క్ కలర్లో కనిపించింది. సో అది ఆరేలోపు నేను ఏం చేశానంటే ఇంకా అయిపోలేదు, మొజాయిక్ ఆర్ట్ ఇప్పుడు ఒక రకంగా చేసాము, ఇదే ఆర్ట్ని ఇంకొక రకంగా ట్రై చేద్దామని అనుకున్నాను. రెండు ఒకే కలర్ ఎందుకని చెప్పేసి నేను ఈ ఆల్రెడీ ఉన్న పీచ్ కలర్లో కొంచెం బ్రౌన్ కొంచెం ఎల్లో వేసి ఈ పేస్ట్ని మనకి మొత్తం ఫిల్ చేయడానికి మనకి ఏదైనా స్ప్రెడ్ చేసుకోవడానికి కావాలి. నేనైతే ఒక షాపింగ్ కార్డ్స్ ఇస్తారు కదా మనకి, అలా వేస్ట్గా ఉన్న ఒక షాపింగ్ కార్డ్ తీసుకున్నాను. మీరు ఏదైనా పాత నైఫ్ కానీ ఏదైనా స్కేల్ కానీ అలాగే పల్లెట్ టూల్స్ ఉంటాయి, ఆర్ట్ టూల్స్, అవి మీ దగ్గర ఉంటే అవి కానీ దాంతో మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ కార్డ్బోర్డ్ లేదా కేక్ బోర్డ్ మీద ఏం చేసామంటే మిర్రర్స్ అంటించేసి ఆ గ్యాప్లో పేస్ట్ ఫిల్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఇంకొక రకం అన్నమాట. ఇందులో ఏం చేస్తామంటే కార్డ్బోర్డ్ తీసుకుని ఈ మిగిలిన దాంట్లో నేను కలర్ షేడ్ మార్చాను కదా, జస్ట్ ఆ పేస్ట్ని స్ప్రెడ్ చేసేస్తాం. అందులో ఆల్రెడీ ఫెవికాల్ ఉంది కాబట్టి మనం స్టోన్స్ అలా పెట్టేస్తే చాలు. ఇక్కడ నేనేమి ఫెవికాల్తో అంటించట్లేదు, జస్ట్ స్టోన్ పెడితే ఆల్రెడీ ఆ పేస్ట్లో ఉన్న ఫెవికాల్ తోటి స్టిక్ అయిపోతున్నాయి. కాకపోతే పేస్ట్ అంటించిన వెంటనే మనం అద్దాలు పెట్టేసుకోవాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అనేవి థెరపీలాగా బాగా హెల్ప్ చేస్తాయి. మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ ఏదైనా కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటివి చేసుకోవచ్చు. సరదాగా ఉంటాయి, మన ఇంట్లో మనం వేస్ట్ మెటీరియల్స్ తోటి అందంగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్గా డ్రై అయిపోయాక కొంచెం తడి చేసుకుని ఒక పాత నైఫ్ తోటి కానీ ఏదైనా షార్ప్ దాంతో కట్టర్ తోటి కానీ చాలా జెంటిల్గా స్మూత్గా మనం ఆ అద్దాలు ఆల్రెడీ పేస్ట్ చేసిన అద్దాలు ఉన్నాయి కదా, దాని మీద జస్ట్ అలా పుష్ చేసినట్టు చేస్తే మనకు అక్కడ అంటుకున్నదంతా వచ్చేస్తుంది అనమాట. అద్దాల మీద ఈ పేస్ట్ నిలవదు, సో మనం అలా జస్ట్ పుష్ చేయగానే మనకు అది వచ్చేస్తుంది. ఫెవికాల్ ఉంది కాబట్టి ఆ గ్యాప్స్లో ఉన్నది వెళ్ళి దానికి అంటుకుపోతుంది, ఇంకా ఆ కార్డ్బోర్డ్కి అంటుకుపోతుంది అనమాట. సో ఇలా మనకి మొజాయిక్ ఆర్ట్ ఫామ్ అవుతుంది. అద్దాల మధ్యలో ఆ పేస్ట్ అంటించడం వల్ల బాగుంటుంది లుక్ కూడా. నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం ఈ మొజాయిక్ ఆర్ట్. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ ఆర్ట్ చేసినప్పుడు లైట్గా భయం వేసింది, ఆ మిర్రర్స్ ఏమైనా జరిగిపోతాయి ఊడిపోతాయని, కానీ అన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి చక్కగా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు అద్దాలన్నీ క్లియర్ అయిపోయాయి, ఆ పేస్ట్ అంతా సెటిల్ అయిపోయింది. మనం చేయాల్సింది ఏంటంటే ఒక వెట్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ అద్దాల మీద ఏమైనా ఉండిపోతే కొంచెం ఒక షేడ్ ఒక పొరలాగా ఉండిపోతుంది కదా, అంతా క్లీన్ చేస్తే చక్కగా మెరిసిపోతాయి అన్నమాట. సో మన మొజాయిక్ ఆర్ట్ రెడీ అయిపోయింది. ఇందులో మనం 2 టైప్స్గా చేసాం. మీకు ఏ టైప్ బాగా నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగా సెకండ్ది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ దానికంటే అనిపించింది. ఓన్లీ మిర్రర్స్ అంటే కొద్దిగా డల్గా అనిపించి నేను మధ్య మధ్యలో వైట్ డాట్స్ ఫిల్ చేయడం మొదలు పెట్టాను అన్నమాట అందులో సెకండ్ దాంట్లో. సో అంతేనండి, అయిపోయింది. మనకి చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా మొజాయిక్ ఆర్ట్ రెడీ అయిపోతుంది. నేను ఇంకా వెరైటీ వెరైటీ ఐడియాస్ తోటి వెరైటీ వెరైటీ మెటీరియల్స్ తోటి ఆర్ట్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను. అలాగే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నా ఛానల్
షూర్గా ఇవన్నీ మీకు నచ్చుతాయి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదొక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇలా నేను చేసిన ప్రతి క్రాఫ్ట్ హాల్లో పెడతాను. సో ఇక్కడ మీకు కనిపించేవన్నీ ఇవి, ఇవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.